విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ రైతు 5 గేదెలను కోల్పోయాడు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎరువారిపల్లి గ్రామంలో పొలంలో 2 రోజులుగా తెగిపడిపోయి ఉన్న విద్యుత్ తీగలు తగిలి 5 పశువులు షాక్కు గురై సంఘటన స్థలంలోనే మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే కనిగిరి మండలం ఎరువారిపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ ఓ చిన్నపాటి రైతు. తన దగ్గర ఉండే గేదెలు మేపుకుని వాటిపై వచ్చే పాల ఆదాయంతో జీవనం సాగించేవాడు. మంగళవారం పొద్దునే గేదెలను మేపుటకు పొలంలోకి వెళ్లగా సప్లై ఉన్న విద్యుత్ తీగ తెగిపడి ఉండడంతో అది తెలియని గేదెలు దానిని తగిలి షాక్ గురై సంఘటనా స్థలంలోనే 5 గేదెలు మృతి చెందాయి. తనకు జీవనాధారమైన ప్రాణులను నష్టపోయాడు కాబట్టి ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కనిగిరి విద్యుత్ శాఖ సిబ్బంది మరియు ఏడీఈ నష్టపోయిన రైతుకి ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. లోన్ 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 గుడ్లు కుదో అదో లోన్ గుడ్లు కుదో హలో, నా పేరు బాలకృష్ణ అండి. నాది ఏరువారిపల్లి కనిగిరి మండలం. ఇట్లా బరుగోళ్ళు మేయటానికి వచ్చాయి, కరెంటు పట్టుకొని చనిపోయాయి. నిన్నటాంచి పొగలు వస్తున్నాయి, దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. నాకు ఇంత 250 దాకా నష్టం జరిగింది, దాని గురించి మీరే న్యాయం చేయండి సార్. మీరే చెయ్యాలా? దీని మీదనే నేను బతుకు తెరువు. నాకు ఉంది అంతవరకేనా, అంతవరకు వెళ్ళిపోయాయి అంతే సార్. ఎన్ని బర్రెలు? 5 బర్రెలు. వాటి విలువ ఎంత మొత్తం మీద? 2 లక్షల 50 వేలు చేస్తాయి సార్. ఇలా యావరేజ్ గా అమ్మేసుకున్నాగా 2 50 దాకా వస్తాయి. నాకు అయ్యే బతుకు తెరువు, నాకు ఇంకేం లేవు. అన్ని చనిపోయాయి ఉన్నాయి వరకు. ఎన్ని గంటలకి జరిగింది? 11 ఇడుచుకొచ్చాడు సార్. ఆయన అటు పోయాడు, అవి మరి ఎట్ట తప్పించుకోడు. ఇప్పుడు వచ్చేసాయి, లైన్ కింద పడిపోయినాయి. నిన్నటాంచి మటుకు పొగ వస్తుంది కానీ మేము ఆలోచించుకోలేదు, మనకు తెలియదు దీని గురించి. చనిపోయాయి ఆడికి వచ్చి. ఇంతవరకు ఎవరు వచ్చి చూసిండ్రు? అధికారులు వచ్చి చూసి పోయారు కానీ ఎల్పరు మాకేం సమాధానం ఏం చెప్పలే, వస్తానన్నారు రాలేదు. మరి దాని గురించి ఇప్పుడు కూడా రాలేదు. వచ్చి వెళ్ళిపోయాడు, రాలేదు. ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. వచ్చిండు, రాలేదా మనం ఎట్లా? వచ్చిండు, వెళ్ళిపోయాడు. సత్యవాళ్ళ వాళ్ళు వచ్చి పుట్టోలు తీసుకుని వెళ్ళిపోయారు. ఏం పని చేస్తుంటావు నువ్వు? నేను ఇదే సార్ ఆధారం నాకు, బరుగోలు మేపుకోవటమే, వ్యవసాయమే. వ్యవసాయమే ఇదే ఆధారం. ఇంకా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇది ఏం చేద్దాం సార్? అయిపోయింది. అంత అధికారులే, ఇంకా ప్రభుత్వం ఏదైనా న్యాయం చేయటమే నాకు. ఏముంది?